జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను కూడా ఓడగొట్టారని ఆరోపించారు వైఎస్ జగన్. ఆయన 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతిమయమే అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచిన జగన్ ఇవాళ విరామం ఇచ్చారు. మరోవైపు విజయమ్మ, షర్మిళ మాత్రం ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తోంది. చంద్రబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ విమర్శలు, ఆరోపణలతో మరింత వేడి పుట్టిస్తున్నారు. బాబు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు జగన్. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు జగన్. ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో వాగ్దానాలు చేస్తారని, ఆయన మాటలు నమ్మి మరోసారి అధికారం ఇస్తే ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలను పాతాళంలోకి నెట్టేస్తారని ఆరోపించారు. నిన్న గుంటూరు జిల్లా తెనాలి బహిరంగ సభలో వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మోసం చేసిందన్నారు. లోకేష్ కు ఏ అర్హత ఉందని 3 మంత్రిత్వ శాఖలు అప్పజెప్పారని ప్రశ్నించారు షర్మిల. వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని అన్నారు వైఎస్ విజయమ్మ. బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్తో పొత్తు లేదని, ఆ అవసరం కూడా లేదని చెప్పారు. సింహం సింగిల్ గానే వస్తుందని, జగన్ కూడా సింగిల్ గానే ఎన్నికలకు వెళుతున్నాడని అన్నారు. ప్రతిరోజు సుడిగాలి పర్యటనతో చుట్టేస్తున్న వైఎస్ జగన్ ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. జిల్లాల వారీగా సమీక్షలు చేయనున్నారు. అభ్యర్థుల ప్రచార సరళి, వారు చేయాల్సిన ప్రచారం తీరుతెన్నుల గురించి, అమలు చేయాల్సిన అన్ని అంశాలపై పార్టీ కీలక నాయకులతో సమావేశం కానున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివేడ, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం చేయనున్నారు. పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విజయమ్మ ప్రచారం చేయనున్నారు. ఎచ్చర్ల, బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం